నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. తాను పెంచి పోషించిన విష సంస్కృతికి తానే బలవుతోంది అమెరికా. నానాటికి పెరిగిపోతున్న గన్ కల్చర్ భూతానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉన్మాదుల చేతుల్లోని తుపాకులు పిచ్చోడి చేతిలో రాయిలా మారుతున్నాయి. అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల సంస్కృతి పంజా విసిరింది. 50 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉన్మాదం, ఉగ్రవాదం కారణం ఏదైనా తుపాకీ తూటాకు జనం బలవుతూనే ఉన్నారు. అమెరిక్ గన్ కల్చర్, ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. అగ్రరాజ్యంలో తుపాకీ మరోసారి గర్జించింది. ఆర్లాండో నైట్ క్లబ్ లో తూటాల వర్షం కురిసింది. పాప్ సంగీతంతో మార్మోగాల్సిన క్లబ్ లో హాహాకారాలు మిన్నంటాయి. చిందులేస్తూ ఎంజాయ్ చేస్తున్న అమాయక జనం రక్తం చిందింది. ఉన్మాది నెత్తుటి దాహానికి 50 మంది బలైపోయారు. ఇది ఉన్మాదమా, ఉగ్రవాదమా? అసలు ఆర్లాండో కాల్పుల ఘటనకు కారణమేంటి? నెత్తురోడిన అగ్రరాజ్యం, మరోసారి పేట్రెగిన గన్ కల్చర్, యాభై మందిని పొట్టన పెట్టుకున్న ఉన్మాది, ఓర్లాండో ఘటన ఉన్మాదమా, ఉగ్రవాదమా? అగ్రరాజ్యంలో తుపాకీ మరోసారి నిప్పులు కక్కింది. అమెరికా నెత్తుటి చరిత్రలో మరో ఘట్టాన్ని లిఖించింది. కానీ విని ఎరగని రీతిలో నరమేధం సృష్టించింది. ఉన్మాది ఘాతుకానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో సిటీ నెత్తురోడింది. ఓ నైట్ క్లబ్లో సాయుధ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఘటనలో మరో 53 మంది గాయపడ్డారు. ఓర్లాండోలోని స్వలింగ సంపర్కుల ప్రత్యేక నైట్ క్లబ్ నెత్తురోడింది. ఆదివారం తెల్లవారుజామున మరికాసేపట్లో క్లబ్ మూసేస్తారనగా 2 తుపాకులతో ఓ దుండగుడు క్లబ్లోకి ప్రవేశించాడు. 3 సెక్యూరిటీ సిబ్బందికి కాల్చి చంపి క్లబ్లోకి దూరాడు. వచ్చి రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతే, అప్పటి వరకు హోరెత్తిస్తున్న పాప్ సంగీతాన్ని ఆస్వాదిస్తున్న వారంతా ఉలిక్కిపడ్డారు. లయబద్ధంగా చిందులేస్తున్న వారంతా చిందరవందరయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కొక్కరుగా నేలవాలారు. ప్రమాదాన్ని పసిగట్టిన వారంతా ప్రాణాలు దక్కించుకునేందుకు తలోవైపు పరుగులు తీశారు. కొంతమందిని బందీలుగా చేసుకున్న దుండగుడు ఉదయం 5 గంటల వరకు మారణహోమం సృష్టించాడు. 3 గంటల పాటు నరమేధం సాగించిన ఉన్మాది 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అయితే ఓ సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తతతో 250 మంది ప్రాణాలు దక్కించుకోగలిగారు. క్లబ్లోని ఓ చిన్న అడ్డును తొలగించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు ఉన్మాదిని మట్టుపెట్టాయి. నియంత్రణతో కూడిన పేలుళ్లు జరిపి ఓ గోడను బద్దలు కొట్టి బలగాలు లోపలికి ప్రవేశించి దాదాపు 3 గంటల పాటు భీభత్సం సృష్టించిన నరహంతకుణ్ణి మట్టుపెట్టాయి. దాదాపు 30 మంది బందీలను రక్షించాయి. ఈ క్రమంలో పోలీసుల్లో ఒకరి తలకు దుండగుడు కాల్చిన తుపాకీ తూటా తగిలింది. అదృష్టవశాత్తు ఆ పోలీస్ తలకు హెల్మెట్ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఓర్లాండో ఘటనలో మృతులంతా దుండగుడి చేతుల్లోనే హతమయ్యారా, లేదా భద్రతా బలగాలు దుండగుడి మధ్య కాల్పుల్లో ఎవరైనా మృత్యువాత పడ్డారా అనే విషయం స్పష్టం కాలేదు. అమెరికా చరిత్రలో అతిపెద్ద కాల్పుల ఘటనగా ఓర్లాండో సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. 9/11 మారణహోమం తర్వాత
అమెరికా గుండెకు అతిపెద్ద నెత్తుటి గాయమే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు ఓర్లాండో ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఉగ్రవాద కోణం నుంచి ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్బీఐ వెల్లడించింది. దుండగుడు అనుమానిత పేలుడు పరికరాన్ని ధరించినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దుండగుడిని ఫ్లోరిడాకు చెందిన ఒమర్ సిద్దికి మతిన్గా అధికారులు గుర్తించారు. నైట్ క్లబ్లో కాల్పుల ఘటనకు దాదాపు 24 గంటల ముందు ఓర్లాండోలో కాల్పుల కలకలం రేగింది. వర్ధమాన గాయని క్రిస్టినా గ్రిమ్మీని ఓ దుండగుడు కాల్చి చంపాడు. ప్రముఖ టీవీ షో ది వాయిస్లో గతంలో పోటీపడ్డ గ్రిమ్మీ ఓర్లాండోలో అంతకుముందు రోజు రాత్రి ఓ ప్రదర్శన ఇచ్చారు. తర్వాత అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇస్తున్న గ్రిమ్మీని దుండగుడు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్చి చంపాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా గ్రిమ్మీ మరణించారు. దుండగుడు కూడా తనను తాను కాల్చుకొని మృతి చెందాడు. దుండగుడిని ఫ్లోరిడాకు చెందిన కెవిన్ జేమ్స్ లోయబుల్గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గ్రిమ్మీ హత్యకు నైట్ క్లబ్ కాల్పుల ఘటనకు ఏవైనా లింకులున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. స్వలింగ సంపర్కులంటే అతనికి ద్వేషమా? అందుకే వారి ప్రాణాలను హరించాడా? లేక దీని వెనక ఉగ్ర కోణం ఏమైనా ఉందా? మతీన్కు ఐసిస్కు సంబంధాలున్నాయా? 52 మందిని పొట్టన పెట్టుకోవడానికి అసలు కారణాలేంటి? ఆర్లాండో కాల్పుల ఘటన వెనుక ఎన్నో అనుమానాలు. ఎవరి ఒమర్ మతీన్? మతీన్ది ఉన్మాదమా ఉగ్రవాదమా? మతీన్కు ఐసిస్కు సంబంధం ఉందా? స్వలింగ సంపర్కులపై ద్వేషమే దాడికి కారణమా? పల్స్ నైట్ క్లబ్లో కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఒమర్ సిద్దికి మతీన్గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతడు ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూయిస్ వాసిగా తేల్చారు. అతడికి 3 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్వలింగ సంపర్కుల క్లబ్లో పురుషులు ముద్దు పెట్టుకోవడాన్ని తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మతీన్ అమెరికా జాతీయుడు. మతీన్ తల్లిదండ్రులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. గతంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తించాడు. 2 ఏళ్ల క్రితం మతీన్కు వివాహం కాగా ప్రస్తుతం విడాకులు తీసుకున్నాడు. ఒమర్ మతీన్ది హింసాయుత మనస్తత్వమని, తనను తీవ్రంగా హింసించేవాడని, చిన్న విషయానికి కూడా తీవ్రంగా స్పందించేవాడని మతీన్ భార్య చెబుతోంది. In the beginning he was a normal being that cared about family, loved to joke, loved to have fun. But then a few months after we were married, I saw his instability and I saw that he was bipolar and he would get mad out of nowhere. That's when I started worrying about my safety and then after a few months he started abusing me physically very often and not allowing me to speak to my family, keeping me hostage from them.
మతపరమైన ద్వేషంతో ఈ కాల్పులు జరపలేదని మతీన్ తండ్రి చెప్పారు. తన భార్య కుమారుడి ముందే ఇద్దరు పురుషులు ఒకరినొకరు తడుముకోవడం, ముద్దాడటం మతీన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని, దీంతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. మరోవైపు మతీన్ కాల్పులు జరుపుతున్న సమయంలో ఇస్లామిక్ స్టేట్కు అనుకూలంగా నినాదాలు చేశాడని సమాచారం. మతీన్పై గతంలో ఎఫ్బీఐ విచారణ జరిపినట్లు స్థానిక పత్రికలు తెలిపాయి. తదుపరి విచారణ జరిపేందుకు అవసరమైన సాక్ష్యాలు లభించకపోవడంతో కేసును మూసివేసింది. ఓర్లాండో ఘటనను ఉగ్రవాద చర్యగానే పరిగణించి దర్యాప్తు జరుపుతున్నామని ఎఫ్బీఐ అధికార ప్రతినిధి తెలిపారు. అతడు రాడికల్ ఇస్లామిస్టు భావజాలం వైపు ఆకర్షితుడైనట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇది ఉగ్రవాద చర్యనా, స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జరిగిన దాడా? ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. There was any connection to Islamic radicalism. There appears to be, but they are naturally cautious and waiting throughout to see if this is the facts emerge. We are certainly having our share of violence. ఓర్లాండో ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ఘటనను ఉన్మాద ద్వేషపూరిత దాడిగా అభివర్ణించారు. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. ప్రస్తుతం దాడికి సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తులు చేస్తున్నామని, విషయాలను రాబడుతున్నామని ఆయన చెప్పారు. The FBI is appropriately investigating this as an act of terrorism, and I've directed that we must spare no effort to determine what, if any, inspiration or association this killer may have had with terrorist groups. What is clear is that he was a person filled with hatred. Over the coming days, we will uncover why and how this happened, and we will go wherever the facts lead us. ఇక ఓర్లాండో ఘటన విషయంలో ఒబామాపై ఎదురుదాడికి దిగారు రిపబ్లికన్ల తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్. నైట్ క్లబ్ దాడిని గట్టిగా ఖండించలేకపోయిన అమెరికా అధ్యక్షుడు ఒబామా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓర్లాండో నరమేధానికి రాడికల్ ఇస్లాం కారణమని ఒబామా చెప్పలేకపోయారని అన్నారు. మరోవైపు ఓర్లాండోలో మారణహోమం సృష్టించింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. ఈ విషయాన్ని ఆ ఉగ్ర సంస్థకు చెందిన అమాక్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఐసిస్ ప్రకటనను అమెరికా తోసిపుచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. పిల్లలు చాక్లెట్లు కొన్నట్లుగా అమెరికా పౌరులు తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. అమెరికాలో ఏకంగా 30 కోట్ల మంది వద్ద తుపాకులున్నాయి. వీరిలో ఎవరికైనా పుర్రెలో పురుగు తొలిస్తే అంతే, తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకొస్తుంది, అమాయకుల ప్రాణాలను నిలువున బలి తీసుకుంటుంది. తుపాకుల కొనుగోళ్లకు నిబంధనలున్నా అవి అమలవుతున్న దాఖలాలు లేవు. జస్ట్ ఫార్మాలిటీకి ఓ పత్రం నింపితే చాలు, ఆయుధం చేతికొస్తుంది. ఇంకేముంది, అది ఎప్పుడు పేలుతుందో, ఎంతమందిని బలి తీసుకుంటుందో చెప్పడం కష్టం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం అంటూ ప్రపంచానికి నీతులు చెప్పే అగ్రరాజ్యం తమ దేశంలో విష సంస్కృతికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అమెరికాలో నిత్య కృత్యంగా గన్ కల్చర్. రెండు వేల 2015లో 475 మందిని పొట్టనబెట్టుకున్న గన్ కల్చర్. పదేళ్ల చిన్నారులకు సైతం అందుబాటులో తుపాకులు.
అమెరికన్లను బెంబేలెత్తిస్తున్న విష సంస్కృతి. అమెరికాలో నిత్య కృత్యంగా మారిన కాల్పుల దుర్ఘటనలను మాస్ షూటింగ్ ట్రాకర్ వెబ్సైట్ ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంది. అందులో ఉన్న గణాంకాల ప్రకారం 2015లో అమెరికాలో మాస్ షూటింగ్స్లో చనిపోయిన వారి సంఖ్య 475. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా మాస్ షూటింగ్స్లో 156 మంది అసువులు బాశారు. పల్స్ నైట్ క్లబ్ మారణహోమం అమెరికా చరిత్రలో అత్యంత భయానక కాల్పుల ఘటన. 2016లో ఇప్పటి వరకు 36 కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా దాదాపు 52 మంది మృతి చెందారు, మరో 137 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వారం అత్యధికంగా జరిగిన ఘటనల్లో దాదాపు 13 మంది హాస్పిటల్ పాలయ్యారు. రెండు వర్జీనియా సాంకేతిక విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న కాల్పుల్లో 32 మంది మృత్యువాత పడగా 2012లో న్యూటన్ ప్రాథమిక పాఠశాలపై జరిగిన నరమేధంలో 26 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని అధ్యక్షుడు ఒబామా ఓ దశలో కంటనీరు పెట్టుకున్నారు. తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసని కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. From our lives by a bullet from a gun. Every time I think about those kids, it gets me mad. And by the way, it happens on the streets of Chicago every day. All of us need to demand a Congress brave enough to stand up to the gun lobby's lies. All of us need to stand up and protect its citizens. All of us need to demand governors and legislators and businesses do their part to make our communities safer. అమెరికా మొత్తం మీద రోజుకు సగటున 26 మంది తుపాకీ కాల్పుల్లో మరణిస్తున్నారు. ఈ లెక్కలు చాలు అమెరికాలో గన్ కల్చర్ పైత్యం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. అంతర్యుద్ధం కాలం నాటి నుంచి తుపాకీలు అమెరికన్ల సంస్కృతిలో భాగమైపోయాయి. రాను రాను అవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం దొంగల వద్ద నుంచి చిన్నపిల్లల వరకు తుపాకీలు చేరుతున్నాయి. దీనికి ఇటీవల జరిగిన పలు సంఘటనలే సాక్ష్యంగా నిలిచాయి. అంతకంతకు విస్తరిస్తున్న గన్ కల్చర్ కారణంగా అమెరికాలో గంటకు ప్రాణం చొప్పున గాల్లో కలిసిపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అనధికార లెక్కల ప్రకారం అమెరికాలో 30 కోట్ల మంది వద్ద తుపాకులు ఉన్నాయి. వీరిలో ఎవరికైనా ఏదైనా పుర్రెలో పురుగు తొలిస్తే అంతే, తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకొస్తుంది. కాల్పుల ఘటనలు చూసిన ప్రతిసారి తుపాకీ చేతిలో ఉన్న ప్రతివాడు పిచ్చివాడిలా మారిపోతున్నాడా అనిపిస్తుంది. తుపాకుల సంఖ్యపై అక్కడి ప్రభుత్వ వర్గాలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో తుపాకుల కొనుగోళ్లపై ఎటువంటి నియంత్రణ లేదు. జస్ట్ ఫార్మాలిటీ కోసం ఓ పత్రం నింపితే చాలు, ఆయుధం చేతికి వచ్చేస్తుంది. '1993లో తుపాకుల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది, కానీ అవి అమలవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో కంటే తుపాకీ కాల్పుల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచం మొత్తం మీద 5% జనాభాను కలిగి ఉన్న అమెరికాలో ప్రపంచం మొత్తం మీద తయారవుతున్న తుపాకుల్లో 50% పైగా ఉన్నాయి. తీవ్రవాదంపై ఉక్కుపాదమంటూ ఎలుగెత్తి చాటుతూ విదేశాల్లో ఉన్న ముష్కరుల్ని మట్టుబెట్టేందుకు అమెరికా పరుగులు పెడుతోంది. కానీ ఆ దేశంలోనే నరరూప రాక్షసులుగా మారి
అమాయకుల్ని బలి తీసుకుంటున్న వారి పీచం అణిచే చర్యలు ఎంత మాత్రం తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. అగ్రరాజ్యం చాప కింద నీరులా ప్రవహిస్తూ దిబ్బలుగా పేరుకుపోతున్న మారణాయుధాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఆ దేశంపై ఉంది. గన్ కల్చర్ వల్ల అమాయక ప్రజలు బలి కాకుండా సర్వశక్తులు వడ్డాలి. మారణాయుధాల కొనుగోళ్లను సమూలంగా ప్రక్షాళన చేయాలి. అందుకు అనుగుణంగా అవసరమైతే రాజ్యాంగంలో మార్పులు చేయాలి. అప్పుడే అమెరికాలో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తాడు. ఇది వాళ్ళ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.